అంతే క్రియల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కేవలం స్కూల్లోనే చేయాలనేటువంటి కోరిక ఉండేదని చెప్తున్నారు. ఈ రోజు కూడా అక్కడే జరుగుతున్నారు. ఎప్పుడైనా మీతో పాటు షేర్ చేస్తున్నారు. ఆ భోజనే వేరే ఇష్టమే, అందుకని అక్కడనే పెట్టింది కూడా అక్కడ స్థలం ఇచ్చింది. నరసింహరావు నరసింహరావు కూడా అదే పార్టీ ఉండేవాళ్ళు. వి నరసింహరావు ఆయన తీసుకున్నారు. ఆయన బయటకు వచ్చినాక కష్టాలు పడుతుంది. దాసనారాయణరావు పాట రాష్ట్రం బాబు పాట రాష్ట్రం వాళ్ళంతా చప్పట్లు కొట్టి సంతోషపడేవాళ్ళు. హాస్పిటల్ కాల్పులు కూడా వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉన్నారు. అప్పుడు ఏమన్నారంటే ఆయన, నరసింహరావు నేను ఇట్లా కష్టపడుతున్నానంటే ఆ స్థలం ప్రైవేట్ ఖాళీగా ఉంది, ఇస్తానని స్థలం వచ్చిన ఇప్పుడు కట్టినీళ్ళు కూడా ఆ ఇల్లు కట్టిన దానికి దాసనారాయణరావు మోహన్ బాబు వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టిస్తారు, వాళ్ళే కట్టిస్తారు. స్కూల్ కూడా అంటే దాసనారాయణరావు మళ్ళీ ఎవరు వాళ్ళు అప్పుడు అంతకలిసి 10 లక్షలు అయింది. ఇప్పుడంటే 1 కోటి రూపాయలు అవుతుంది. 10 లక్షల్లో కట్టిస్తున్నారు. దానికి పక్కన ఇంకొక స్థలం ఉంది, ఇంకో హాఫ్ ఎకర్ కూడా ఇస్తున్నారు. అంతా కాదు ఆయన పేరు మీద, ఎందుకంటే ఆయన లయోలా కాలేజీకే 30 ఎకరాలు ఉచితంగా ఇచ్చినాడు. లయోకాలు వాళ్ళకి ఎవరికి వచ్చినా భూములన్నీ వాళ్ళే కదా. ఇదే కూడా ఇది ఇచ్చినాడు నరసింహరావు, వేద్ కుమార్ వాళ్ళంతా వెంటనే ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి వెంటనే ఉన్నారు. ఇవన్నీ చెప్పుకునేవాడు అంతకుముందు ఆయన వాళ్ళ గురించి చెప్పేవాడు కానీ కాదు. కానీ ఆసుపత్రిలో మాత్రం తెలుసు వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. తర్వాత నేను పోయినాక ఏమవుతుందో ఆయన ఒక్క మాట చెప్పిన, నేనేం భయపడతలేను, వాళ్ళ తూటాకు సమాధానం నా పాట అని చెప్పినాడు. ఒక్క మాటలో చెప్పింది వాళ్ళ పాటకు వాళ్ళ తూటాకు సమాధానం నా పాట. ఆయన గురించి చెప్పాలంటే మాల్ రోప్స్ నీగ్రో అంటే కవి కదా, నీగ్రో కదా, ఆయన పాడుకుంటూ పోయేవాడు. భూపేన గారికి అలాంటి వాళ్ళు కూడా ఉండడానికి పోతే అరెస్ట్ చేసినారు. విన్న వాళ్ళు కూడా అరెస్ట్ చేసినారు. ఆయన అరెస్ట్ చేయలేకపోయినారు. ఫాదర్ కదా చర్చిలో నీగ్రో. మాల్ రోప్సన్ సంగీత కచేరి మొదలైతే ఏం జరిగేది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సెప్ట్ ఆఫ్ మాల్ రోప్సన్ విల్ బిగిన్. బిఫోర్ హీ బిగిన్స్ హిస్ కాన్సెప్ట్ దేర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ కాషన్, యూ రిమూవ్ యువర్ గ్లాసెస్, కీప్ దెమ్ ఇన్ కేసెస్, లుంగ్ యువర్ వాచెస్, కీప్ దెమ్ ఇన్ యువర్ పాకెట్స్, బికాస్ వన్స్ పాల్ రోప్సన్ ఓపెన్స్ హిస్ మౌత్ దెర్ ఇస్ ఎవరీ డేంజర్ ఆఫ్ హిస్ వాయిస్ బ్రేకింగ్ యువర్ గ్లాసెస్. ఆయన గొంతమే కళ్ళద్దాలు వారు అటువంటి గొంతు దగ్గర పాడితే కళ్ళద్దాలు కాదు గుండెలు బొమ్మలు. అవును, గుండెలకు ఆడుకుంటే మర్ర జ్వాలం చూస్తారు. ఆఖరికి ఎన్ని సెల్ ఫోన్లు సేకరించి మరొక టైంలో ఇంట్లో పడుకున్న పిల్లలందరికీ ఎన్ని సెల్ ఫోన్లు ఇచ్చిందో, ఆఖరి మేము సెల్ ఫోన్లు పంపిస్తామంటే మీరే వచ్చారు. మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి పేపర్లు ఫోటో తీసుకుని ఆమె పంపించారు. ఇంత సేవ చేస్తారు. పోలేపల్లి సుజాత, ఆమె సూర్యపల్లి సుజాత కాదు, పోలేపల్లి పోలేపల్లి ప్రొఫెసర్ పోలేపల్లి సుజాత మాట్లాడారు. సుజాత మేడం, ప్రధానంగా మీరు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, కుట్టలక్క అని పేరు పెట్టినటువంటి వ్యక్తి గదర్ అని నేను చెప్తున్నాను. ఎప్పటి నుంచి మీకు సత్సంబంధాలు ఉన్నాయి గదర్ అని? ఉండదు ఏదన్నా ఉద్యమం కానీ ఏ ప్లాట్ఫామ్ అట్లా తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇతర అనేక తెలంగాణ ఉద్యమంలో నేను కరీంనగర్లో ఉండడం, కరీంనగర్లో కుక్కలు విపరీతంగా మైనింగ్ జరగడం, దానిపైన భూమి రక్షణ సంఘం అని పెట్టి ఇదంతా ఏ సంవత్సరంలో ఖచ్చితంగా భూ నిర్వాసితులు అక్కడ ఏకమైనప్పుడు అన్న వచ్చేది చాలా గుట్టలు తెలియదు. ఈ గుట్టలక్కన్నా నే గుట్టెక్కిస్తాం వల్ల ఏ గుట్టెక్కిస్తాం అనుకుంటు వచ్చేది. పాపము ఎంత వాతావరణం ఎట్లున్నా చలున్నా ఎండున్నా ఆ వేదిక మీద పాడుతూ వేదిక వెనకపోయి ఒక ఇంజక్షన్ తీసుకుని అలా ముందుకు వచ్చి ఆయన వాకింగ్ లెజెండ్ ఆయన అంటే ఇవాళ రేపు మీటింగ్ రండి అంటే నాకు కాల్ నొప్పి వస్తుంది, నాకు కాల్ నొస్తుంది, లేకపోతే మా పిల్లగాడు సినిమాకి తీసుకుపోమంటుంది, ఏదో రకరకాలుగా చెప్తారు కదా. కానీ ఇన్ని బాధలతోటి ఇవాళ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఆయన బాగా ఆయన జీవితాన్ని ఇచ్చింది. అవును, సమయం ఇవ్వడం కాదు, జీవితాన్ని మొత్తం జీవితాన్ని ఇచ్చింది ఆయన. 77 ఏళ్ళ వయసులో మొత్తాన్ని ధారపోయింది, జనంలో ఉన్నాడు, జనంలో జనం నుంచి జనంలోకి అని రాష్ట్రం జనంలో ఉన్న జనంతో పోతున్నాడు. అవును, అధికారికంగా నిర్వహించడం అనేది అది ఒక ప్రభుత్వ నిర్ణయం కలగాలి కానీ దానికి ఆయన ఆపాదించదు. అవును, చాలామంది ఆయన చనిపోయినాక ఆయన చేతులు ఉంటుంది, చేతులు ఉంటుంది. ఒక విధంగా చూస్తే ప్రభుత్వం ఆయనకు ఒక గౌరవం ఇచ్చినట్టే, అంటే ప్రభుత్వం గౌరవం ఇవ్వడం అవమానించడం అనే సంగతి పక్కన పెట్టే
వాళ్ళకి అమానవీయమైన మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళకి ఎటువంటి విలువ లేదు. కనీసం ఒక నాలుగు స్టేజ్ల మీద కూడా మాట్లాడి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకు తూటాలకు బలే అయిందన్నా? ఇప్పుడు అన్న ఇంతసేపు చెప్పినాడు, ఆ తూటాలు ఉండబట్టే కదా ఇన్ని రకాల సమస్యలు. మరి ఇవాళ తూటాలకు బలే అయిన ఆయన, తూటా కోసం నిలబడ్డాయినా, ఇప్పుడు ఇందాక పిల్లల్ని కూడా చూసుకోకుండా ఉద్యమాన్ని నిలబడ్డాయినా, ఇవాళ అవన్నీ మర్చిపోయినారు. అంటే 99 మంచి పనులు చేస్తే ఏం లెక్కలేదు. ఆ ఒక్కటే ఇంకా ఆయన జీవితమైన ఆయన బ్రాండ్ అయిపోతుంది. ఏదేమైనా కూడా గద్దరన్న పల్లె పల్లెకి చదువు రాని వాళ్ళకి ఆయన చేయబట్టి తెలంగాణ ఉద్యమం అర్థమైంది. ఆయన చేయబట్టి అన్ని రకాల ఉద్యమాలు అర్థమైంది. ఆయన చేయబట్టి ఇవాళ ఒక కాన్షియస్నెస్ అండి. ఒక్క నిమిషం, ఇంటర్వ్యూ నడుస్తుంది సార్, తర్వాత ఒక్క నిమిషం తర్వాత. ఇవాళ ఆయన అంటే ఆయన పాట ఉన్నంత వరకు ఆయన ఉంటాడు, ఉద్యమాలు ఉన్నంత వరకు ఆయన. Thank you.